హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో ఫాస్ట్గా అయిపోయే కోకోనట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. కోకోనట్ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, అలాగే 1 ఇలాచి, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని జీడిపప్పు, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ జీడిపప్పు, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొన్ని ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా కొంచెం మనకి కుక్ అవ్వాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే మనకు తొందరగా వేగుతాయి ఆనియన్స్. పూర్తిగా మనకి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తబడిపోతే సరిపోతుంది. ఇలా ఆనియన్ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి తురిమేసుకున్న కోకోనట్ని యాడ్ చేసుకోవాలి, అదే కొబ్బరిని. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ రైస్కి 4 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి రైస్, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మన ఇంట్లో కూరగాయలు ఏవీ లేనప్పుడు జస్ట్ రైస్ చేసేసుకొని కూడా ఇలా కోకోనట్ రైస్ తయారు చేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న 1 కప్ రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపునంతటిని ఈ రైస్లోకి మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇక్కడే. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా జస్ట్ 5 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. మనకి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. అంతే, చాలా సింపుల్గా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1 సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్, చాలా హెల్తీ, అలాగే చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే ఖచ్చితంగా 1 లైక్ చేసి షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.